माणिक्य वीणापलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतकोमलाङ्गी मातङ्गकन्या मनसास्मरामी चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमाता माता मर्कतश्यामा मातङ्गी मधुशालिनी कुर्यात् कटाक्षं कल्याणी कदंबवनवासिनी श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय मानस आर्ट्स चैनल वीक्षिस्तुन्न प्रेक्षक महोदयुलंदरिकी कूडा एल्लप्पुडू मीकु अम्मवारी योक्क अनुग्रहं उंडी पार्वती परमेश्वरुलु मी इंट स्थिर निवासुलै मीकु अन्नी शुभालु चेकूर्चालनि मनस्फूर्तिगा प्रार्थिस्तू मीरु मापै मा चैनल पै चूपिस्तुन्न प्रेक्षक ఆదర అభిమానాలకు నిరంతరం కృతజ్ఞుడిగా ఉంటూ నేను మీ రజనీకాంత్ శర్మ యజుర్వేద గణపాఠి. ఇంకా విషయంలోకి వెళ్దాం. అసలు మనకు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒకనొక గొప్ప పండుగ ఉంది, కాకపోతే ఇది బయట పండగలా జరుపుకోవడం లేదు. అందుకే ఇప్పటివరకు దీని గురించి ఎవరు చెప్పని విషయాలు మీకు చెప్పడానికి నేను వచ్చాను. ఋషి పంచమి భాద్రపద మాసంలో పంచమి తిథి రోజు ఋషి పంచమి అని వస్తుంది శుక్ల పంచమిలో. అసలు ఏంటండి ఋషి పంచమి, ఎప్పుడు వినలేదు అని కొత్తగా ఆలోచిస్తున్నారు కదా. అదే మన సనాతన సాంప్రదాయంలో ఉన్న ఇబ్బంది. కానీ నేను ఆ విషయాన్ని చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ఈ ఋషి పంచమి అంటే మనకు చాలామంది ఋషులు ఉన్నప్పటికీ కూడా విశేషంగా అందులో సప్త ఋషులు అని మనకు ఉన్నారు. ఈ సప్త ఋషుల్లో కాశ్యప మహాముని, జమదగ్ని మహాముని, వశిష్ట మహాముని, అలా మనకు ఏడుగురు ఋషులున్నారు. దీంట్లో మనకి మామూలుగా చూస్తుంటారు కదా మీరు, జమదగ్ని మహాముని అంటే రేణుకాయలమ్మ వాళ్ళ భర్త, కశ్యప మహాముని ఈయన భార్య పేరు అదితి, ఇలా వాళ్ళ దంపతి సమేతంగా మనకు శ్లోకం కూడా ఉంది. కశ్యప సర్వలోకాఢ్యా సర్వశాస్త్రార్థకోవిద ఆత్మయోగబలేనేవా సృష్టి సిద్ధ్యంతకారక కశ్యపో భారద్వాజో అత్రి విఘ్నోసవిష్ట సప్తే తేరుషే స్మృతా. సప్త ఋషుల యొక్క శ్లోకం ఇది. ఈ యొక్క సప్త ఋషులను మనం ఈరోజు ఋషి పంచమి రోజు మనకు ముందుగా అసలు చాలామంది చేస్తున్నారు. మీరు ఏ దేవతనైతే ఆరాధించినా కూడా మన ఋషికి మనం నమస్కారం చేసుకొని ఆరాధిస్తే మన దేవతారాధన దేవతార్చన అది ఏ విధమైనప్పటికీ కూడా అది విశేషంగా మనకు ఫలిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ ఋషి పంచమి రోజు ఉదయమే లేచి మన ఇంటిని శుచిగా శుభ్రతగా గోమూత్రము గోమయము మరియు గంగాజలంతో ఇల్లు మొత్తం కూడా ప్రోక్షణ చేసుకొని శుచి చేసుకొని ఈ యొక్క ఋషి పంచమి రోజు మనం ఒక ఏడుగురు సప్త ఋషులను ఆవాహనం చేసి ఋషులకు ఇష్టమైన నివేదనలు చేసి వారికి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం కూడా చేయాలని చెప్తుంది. ఓం శ్రీ కశ్యప మహాముని సమేత అదితి సమేత కశ్యప మహాముని నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇలా మూడుసార్లు వారికి అర్ఘ్యప్రదానం చేసి నమస్కారం చేసుకుంటే ఆ ఋషి యొక్క అంశలో ఆ ఋషి యొక్క గోత్రంలో మనం పుట్టినందుకు గాను మనం వారికి కృతజ్ఞతాపూర్వక భావంతో మనం చేసిన నమస్కారం ఋషికి మనం కృతజ్ఞతాభావంతో చేసిన నమస్కారం వల్ల ఋషులు సంతష్టులవుతారు. మనకు సంతానం లేకపోతే సంతానము, వివాహం కాకపోతే వివాహము, అలాగే మన అనుష్ఠానాదులు దేవతార్చనలు విశేషంగా ఫలిస్తాయి. ఋషిని ఆరాధించకుండా మనం చేసే దేవతలు దేవతార్చనలు మనం చేసే పూజలు నిష్ఫలంగా శాస్త్రం చెప్పబడ్డది కావున ఈ యొక్క ఋషి పంచమ రోజు మీరు చేయండి. మరి మీరు అడుగుతారు, స్వామి మాకు ఋషి పంచమ రోజు శ్లోకాలు రావు, కశపోత్రి భారద్వాజో విశ్వామిత్రోతగ గౌతమ జమదగ్న వశిష్టచ ఋషయేతే సప్తస్మృత అని ఒక ఋషయే సప్తస్మృత అని శ్లోకం ఉంది కదా. అసలు ఈ సప్త ఋషులను మీరు పూజించని ఏని ఎడల మీకు ఇంకొక విషయం కూడా చెప్పబడ్డది. అది ఏమిటంటే మీ గోత్రం తెలుసుకోండి. ఆ గోత్రం మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగినా కూడా చెప్తారు, దేవాలయంలో మీ పెద్దవాళ్ళని అడిగినా చెప్తారు. అప్పుడు మీరు ఆ గోత్రంలో అంటే కశ్యప గోత్రం ఉంది, ఓం శ్రీ అదితి సమేత కశ్యప మహాముని నమః అని నమస్కారం చేసుకున్నా కూడా కనీసం సప్త ఋషయే నమః, ఓం శ్రీ సప్త ఋషిభ్యోం నమః, ఓం శ్రీ ధర్మపత్ని సమేతస్య సప్త ఋషిభ్యో నమో నమః అని నమస్కారం చేసుకున్నా
ఋషులకు గురువులకు ఇష్టమైనది గులాబీ పూలు. గులాబీ పూలు సమర్పించిన, గులాబీ యొక్క అగరబత్తులు మన ఇంట్లో ధూపం వేసిన, సాంబ్రాణిలో కూడా గులాబీ రోజు సాంబ్రాణి దొరుకుతుంది అది వేసిన, గురువులను నమస్కారం చేసుకున్న, గురుదేవతలుగా బ్రాహ్మణులను పూజించిన, విశేషంగా వారికి యథాశక్తి ధన ధాన్య వస్త్ర దక్షిణ సహితంగా హిరణ్య సహితంగా దాన ధర్మాదులు చేసిన ఋషులు సంతోషిస్తారు. మన భారతీయ సనాతన సాంప్రదాయం ఋషి సాంప్రదాయంగా మలచబడుతుంది. ఇది ఆరాధించండి, ప్రయత్నించండి. శుభమస్తు, శుభం భూయా.